వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ టి రాజేష్ గారు వచ్చి ప్రార్థిస్తారు. పరిశుద్ధులారా, నివాసిని కొందరు స్తోత్రములు చెప్పుకొనిచున్నాము ప్రభువా. ఆకాశమున సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకొని ఇరువది నలుగురు పెద్దలతో పరిశుద్ధులతో సమూహంతో మహిమపరచుటకు వేసినటువంటి ఈ శ్రేష్ట సమయం బట్టి పాదములు చెల్లిస్తున్నాము.
पूर्व सुंदर प्रतिपीठ में तीन सनी अवसर चले भगवान प्रभुवा यदि ने वर्तमान में दास द्वारा अधिक रहना अमानव का उपेल विधि ग्रहिचे तद्वारा माध्यमता दन आमेचे आत्मिक यंत्र अरिदिगा नेनु मा संगत लक्ष्य वतरो येक सेवा मैं मतमन रो के मधु सब पूर्ण करते चले भगवान प्रभुवा ने दास ने बलवा
ఆశీర్వదించగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు వాక్య భాగాన్ని చదువుతున్నాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాడు. ఈ సందర్భాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు సువార్తికులు వ్రాశారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి వ్రాసిన సువార్తలో యవనస్తుడని వ్రాయబడి ఉన్నది, మార్కు వ్రాసిన సువార్తలో ధనవంతుడు అని వ్రాయబడి ఉంటుంది, లూకా వ్రాసిన సువార్తలో ధర్మశాస్త్రోపదేశకుడు అని వ్రాయబడి ఉంటుంది. అయితే ఈ ముగ్గురు సువార్తికులు ఒక్క వ్యక్తి గురించే వ్రాసినట్టుగా మనం గమనించగలం. ఇక్కడ చదివిన వాక్య భాగంలో యేసు ప్రభువారు ఆయా ప్రాంతాలను, గ్రామాలను, పచ్చదారాలను దర్శిస్తూ ఉన్నప్పుడు ఆయన బయలుదేరి ఒకరోజు మార్గంలో వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండగా ఈ సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక యవనస్తుడుగా ఇతని గురించి వ్రాసినాడు. ఏమంటూ ఉన్నాడంటే యేసు ప్రభువుతో, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం చాలా మంది లోకంలో ఏదైనా ధర్మ కార్యాలు చేస్తే వాటిని బట్టి వారికి మంచి జరుగుతుందని, లేకపోతే దేవుడు వారిని అన్ని విధాలుగా ఆదరిస్తారని ఎంతో మంది ఆలోచన చేస్తూ ఉంటారు. అన్నదానము, గోదానము, వస్త్రదానము, భూదానము, ఎన్నో ఎన్నో విధాలుగా మానవుని యొక్క జీవితంలో మంచి కలగాలని, దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఎంతో తాపత్రయ పడుతూ ఉంటారు. కానీ ఇతరేమో నిత్యము జీవించడానికి నేను ఎలాంటి మంచి కార్యము చేయాలి అని అంటూ ఉన్నాడు. అయితే మానవుడు శాశ్వతంగా ఈ లోకంలో జీవించడానికి, ఎక్కువ కాలం బ్రతకడానికి దేవుడు అవకాశం లేకుండా చేశాడు. పాత నిబంధన కాలంలో దేవుడైన యెహోవా ఎక్కువ కాలం మానవులను జీవింపచేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మెతూషెలా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను 969 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత ఆదాము 930 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత మోషే కాలం వారికి వచ్చే లోపల మానవుని యొక్క ఆయుష్ తగ్గుతూ వచ్చింది. మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడంటే 91 కీర్తన
ఎందుకంటే మానవుడు ఈ లోకంలో జీవించేది
చెబుతూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం.
యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Y. Danny Chandrapal Garu, House Number 1-161C, Polusubbaya Vedi, RTC Bus Stand Venuka, Markapuram, Prakasham Jilla, 523316. Ee prarthana avasaratulaku sampradinchavalsina maa cell number 88977-410-21.